ఈ రోజు గాని టికెట్లు దొరకపోవాలా? దానికి ఏమన్నా సంబంధం ఉంది? అసలు ఒకవేళ వచ్చింటే ఒక 10 మినిట్స్ ముందు వచ్చినండు, ఒక 10 నిమిషాలు లేట్ చేసినాను అంతే కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బాలరాజు బ్లాగ్స్. ఈరోజు మనమైతే తిరుమలకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి తిరుపతి వరకు బైక్లో వెళ్తాము. అక్కడ ఒక బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బైక్ పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి అలిపిరి నుంచి ఇంకా కాలినడకం స్టార్ట్ అవుతాము. ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము, కానీ స్టార్ట్ అయ్యేతల కొంచెం లేట్ అయింది. ఐ థింక్ నేను మబ్బులో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైము. నేను వ్లాగ్ చేసేటప్పటి నుంచి ఎప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైతే ఫుల్ చలి పెడుతుంది. ఎప్పుడు డ్రైవింగ్ చేసినా బ్రదరు నాతో వస్తున్నాడు కదా, ఇప్పుడు డ్రైవింగ్ చేసినా కానీ హెల్మెట్ సరిగ్గా వేసుకోడు. అలాంటిది ఇప్పుడు హెల్మెట్ తెచ్చుకున్నాడు, పిలియన్ సీట్లో కూర్చున్నా కానీ. సో అంత చలి పెట్టింది అన్నమాట. వర్షాలు ఎప్పుడూ ఆగిపోతే ఇంకా ఇక్కడ మాత్రం వాటర్ ఆగలేదు. ఇంకా ఎన్ని రోజులు వస్తాయో ఏంటో. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. వచ్చేసాం కోడూరు వరకు. ఇప్పుడైతే ఒక 30 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఒక 50-55 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మేము అలిపిరి దగ్గరికి టికెట్స్ తీసుకోవడానికి కనీసం ఉంటే ఒక 7కైనా వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు వచ్చేసి వెళ్ళేతలకి ఒక 8 అయినా అవుతుందేమో తెలీదు. ఎర్లీ మార్నింగ్ చల్లగా సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి కొంచెం బెటర్గానే ఉన్నాయి రోడ్స్. ఐ థింక్ ఇప్పుడు మీకు క్లియర్గా కొంచెం కనిపిస్తుంది అనుకుంటా వ్యూ. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది. మేము తిరుమలకు వెళ్దాం అనుకుంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు, టికెట్స్ ఎక్కడ దొరుకుతాయని. అండ్ అలిపిరి నుంచి అక్కడి నుంచి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట మధ్యలో. సో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందా లేకపోతే ఎలా ఉంటుందో తెలీదు. సో అవన్నీ నేను మీకైతే అప్డేట్స్ ఇస్తాను. ఎవరైనా తిరుమల రావాలనుకునే వాళ్ళు సో ఈ వీడియో చూసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఈ విధంగా ముందు పక్క బండ్లు వచ్చి ఆ లైట్కి ఏం కనిపించట్లేదు రోడ్డు. ఈ రేంజ్లో ఉంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇలాంటి మంచి వ్యూ దొరుకుతుంది. అండ్ లొకేషన్ కూడా అదిరిపోతుంది. ఇక్కడి నుంచి అయితే మనం చిత్తూరు డిస్టిక్లోకి ఎంటర్ అయిపోతున్నాం. కనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం గ్లాస్, మొత్తం ఈగులతో. ఎర్లీ మార్నింగ్ ఈగులు వచ్చి మొత్తం ఇదంతా గబ్బులేసిపోయింది. ఫుటేజ్ కూడా కొంచెం అటు ఇటుగా వచ్చుంటుంది. ఇందాక చెప్పాను కదా వ్యూ బాగుంది అది ఇది అని, అది ఎలా వచ్చిందో ఏంటో. అప్పటి నుంచి ట్రావెల్ చేసిందంతా చలి పెట్టలేదు, ఇప్పుడు చలి పెడుతుంది. చల్ల గాలి తోలుతుంది, వణుకొచ్చేస్తుంది ఇప్పుడైతే మాత్రం. ఎంతవరకు వచ్చాము ఇప్పుడు? మంగళమా? ఓకే, టైం వచ్చేసి 7 అవుతుంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 అవుతుంది. అక్కడికి రీచ్ అవ్వడానికి ఇంకొక 15 మినిట్స్ అలా పడుతుందంట. సో పర్లేదు, కొంచెం త్వరగానే వచ్చాము. నేనైతే ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. ఫైనల్గా అలిపిరి దగ్గరికి అయితే వచ్చాము మనం ఇప్పుడు. నమో వెంకటేశాయ. ఇప్పుడు సరే టికెట్స్ ఎక్కడా? ఓకే, ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. బట్ ఏంటంటే టికెట్స్ తీసుకున్నాము కానీ ట్విస్ట్ ఏంటంటే టికెట్ వచ్చేసి సండేకి దొరికింది, ఇప్పుడు వచ్చేసి ఫ్రైడే 21కి దొరికింది. సో ఈ 2 డేస్ ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. బాబు ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికి వెళ్దాము ఇంకా డిసైడ్ కాలేదు. ఓకే, ఎక్కడన్నా మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంటే అదే సరౌండింగ్స్ వెళ్ళి చూసుకుంటాం. ఓకే, సో ఏదైనా ఉంటే ఇంకా మేము అప్డేట్ చేస్తాము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇప్పుడే మాది లంచ్ అయిపోయింది. కౌశిక లంచ్ హోమ్ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ ఇక్కడ అయిపోయింది. భవానీ నగరే కదా, యా భవానీ నగర్లో. మార్నింగ్ నుంచి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాము.
సో అక్కడేంటంటే అక్కడ ఒక మూవీకి వెళ్ళేసి సో ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు కాణిపాకం స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే మనం యమహా షోరూమ్ దగ్గర కూర్చున్నాము. బ్రదర్ బైక్ ఇక్కడ ఇచ్చున్నాడు, వచ్చేసి సర్వీస్ కనిపిస్తున్నాడు. సో అతను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ తీసుకునేసరికి లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ నుంచి ఎలాగూ అక్కడికి వెళ్తున్నాను కాబట్టి సో బాబురాజు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి బాబురాజు R15లో వస్తాడు, నేను వచ్చేసి ఆ డూక్లో వచ్చేస్తాను. అంటే ఇంకా వెళ్తూ వెళ్తూ మనం గోపురాజులో అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కాణిపాకంకి 75 కిలోమీటర్స్ ఉంది, అప్రాక్స్ ఇంకొక 2 అవర్స్ అన్న పడుతుందేమో. అసలే మధ్యలో కొంచెం రోడ్స్ సరిగ్గా లేవంట. ముందు పక్క R15లో బాబురాజు వెళ్తున్నాడు, అక్కడ సర్వీసింగ్ అయితే బైక్ తీసుకున్నాము. యాక్చువల్లీ నార్మల్గా అయితే నాకు ఈ రోడ్డు కాణిపాకంకి ఐడియా లేదనమాట, ఈ ట్రాఫిక్లో తిరుపతి రోడ్లో. సో అందుకే బాబురాజు ముందు వెళ్తున్నాడు. ఈ నేషనల్ హైవే మీద అయితే మాత్రం రోడ్డు అయితే బాగుంది, కాకపోతే అక్కడక్కడ ప్యాచీలు ఉన్నాయి. జస్ట్ సమ్మని ఈగిపోయినట్టు జస్ట్ అలా వెళ్ళిపోతుంది సోఫీగా. అరే ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయినట్టుంది, ఐ థింక్ ఇక్కడ నుంచి ఏమన్నా ఇంకా కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో. ఇక్కడ నుంచి వర్క్ స్టార్టింగ్లో ఉంది కాణిపాకం రోడ్డు. ఒక సైడ్ అయితే టెంపరీగా వేశారు, ఇంకొక సైడ్ అయితే రోడ్ బాక్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కాల్ చేయి నాకే. మధ్యలో అక్కడక్కడ మాత్రం నేషనల్ హైవే వేస్తున్నారు. ఓవరాల్గా అయితే పర్లేదు రోడ్డు మాత్రం. సో అక్కడైతే స్టార్టింగ్లో రోడ్డు కొత్తగా వేశారు కదా, రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఉండి ఈ రోడ్డు మాత్రం యావరేజ్ పర్లేదు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ జస్ట్ ఆపాము, సైడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కొండలు మాత్రం లొకేషన్ సూపర్గా ఉంది. అసలు అయితే మాత్రం ఎదురుగా అయితే ఇంకా సూపర్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ గోపురం నుంచి. ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం వర్క్ అవుతుందా? ఇది అంటే ఇప్పుడు ఇది కొత్తగా వేసారు కదా ఇప్పుడు మనం పోయేది. అవును. సో ఇప్పుడు ఇదివరకు అయితే అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండేది టెంపరీగా వేస్తున్నారు, సో ఇదంతా కొత్తగా వేస్తున్నారు. అదే నేను ఉంటుంది, లెఫ్ట్లో ఉండేది పాత రోడ్డు, ఇదంతా కొత్త రోడ్డు. ఒకసారి ఆ ఫ్రంట్లో హీల్స్ చూడు ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి అసలు. ఇప్పుడిప్పుడే రోడ్డు అంతా పొగిడానో లేదో అప్పుడే గుంతలు రోడ్డు వచ్చేసింది. ఆ లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, రోడ్డు మాత్రం అంతా బంపీ రోడ్స్. ఓవరాల్గా అయితే పర్లేదు రోడ్డు మాత్రం. అసలు ఆ స్ట్రైట్గా ఉండే కొండ చూసావా, అసలు ఎంత ఇదిగా ఎంత బాగుందో అసలు చూడా ఆ కొండ చూడు ఒక్కసారి. అసలు సూపర్ లొకేషన్ అసలు. ఈ రూట్లో వచ్చే వాళ్ళకి అసలు ఇది ఒక బెస్ట్ లొకేషను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అలా అవుతుంది, ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది. ఈరోజు వెళ్తే ఓన్లీ నేనైతే దర్శనం చేసుకోగలను, అండ్ నేనైతే బయట అవి ఉన్నవన్నీ నేనైతే షూట్ చేయలేను. సో అందుకే రేపు మార్నింగ్ ఏమన్నా వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు మార్నింగే టైం వస్తుంది. రేపు మార్నింగే మంచి టైం ఉంటుంది వెళ్ళడానికి అండ్ షూట్ చేయడానికి కానీ. ఇక్కడ నుంచి ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంది,
రోడ్డు మొత్తం అంతా ఎక్కడెక్కడో బాగుంది కానీ బట్ అంతా ఇదిగా ఉంది. మా ఓడు నాకు చెప్పకుండానే ముందు వెళ్ళిపోయినాడు. ఎంత దూరం వెళ్ళినాడో ఏమని మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒక 7 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయినాడు. ఆఫ్టర్నూన్ నుంచి ఎండగానే ఉంది. ఇప్పుడు కొంచెం చల్లబడింది. గాలి అయితే ఇప్పుడు కొంచెం ఫ్రీగానే వస్తుంది చల్లగా. ఇక్కడ హెచ్ పెట్రోల్ బంక్ ఉంది. నా బండిలో వచ్చేసి ఇంకా 2 పాయింట్లు ఉంది. ఒకసారి పట్టించేస్తే ఒక పని అయిపోద్ది. నాదా బాలరాజు వ్లాగ్స్ అని వ్లాగ్స్. మాది కడప. ఇక్కడికి చిత్తూరుకి వెళ్తున్నాను. అరే ఇంకా ఒక 2 పాయింట్స్ తక్కువే ఉంది. ఓకే గో. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది. మొత్తానికైతే ఒక చిన్న బ్రేక్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఈరోజుకి బ్లాగ్ ఇంతటితో సమాప్తం. రేపు కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఏవైతే నేను అప్లోడ్ చేస్తానో అవి మీకు వస్తాయి. ఫైనల్గా అయితే ఇక్కడికి చేరుకున్నాము బ్రదర్ దగ్గరికి. బైక్ అయితే ఎక్కుతాము అండ్ ఈ నైట్కి అయితే ఇక్కడే స్టే చేస్తాము బ్రదర్ దగ్గర. ఇప్పుడైతే లేట్ అయింది కాబట్టి కాణిపాకం అయితే ఈరోజు వెళ్ళట్లేదు. సో రేపు మార్నింగ్ రెడీ చేసి రేపు మార్నింగ్ వెళ్తాము.